అంగన్వాడీల చలో విజయవాడ పిలుపుతో ఏపీలో హైటెన్షన్ నెలకొంది ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు జరుగుతూ ఉన్నాయి నలభై రోజులుగా రోడ్డుకి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపినా సఫలం కాలేదు అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది వివిధ జిల్లాల నుంచి విజయవాడ చేరుకుంటున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు విజయవాడలో వాళ్ళ దీక్షను పోలీసులు భగ్నం చేశారు చలో విజయవాడకు అనుమతి లేదన్నారు సిపి కాంతిరాణ ఈ నెల ఆరో తేదీ నుంచి ఎస్మా అమల్లో ఉందన్నారు కాంతిరాణా కమిషనరేట్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ సిఆర్పిసి అమల్లో ఉన్నాయని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు దీంతో పోలీసుల నిర్బంధాలపై మండిపడుతున్నారు అంగన్వాడీలు ఎస్మాకు సైతం భయపడేది లేదంటున్నారు ఆందోళనకారులు తమను ప్రభుత్వం టెర్మినేట్ చేయడం కాదు ఈ ఎన్నికల్లో తామే వైసీపీ ప్రభుత్వాన్ని టెర్మినేట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇక తమ జీతాలు పెంచాలంటూ అంగన్వాడీలు ఆందోళనలు ధర్నాలతో హోరెత్తిస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వం నియమించిన కమిటీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు ఆందోళనలు మరింత ఉధృతం చేశారు వేతనం ఇరవై ఆరు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు నిరసనకారులు